హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ కుకింగ్ ల్యాబ్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈ ఇయర్ మీరు చేసే పనులన్నీ ఆటంకాలు లేకుండా సవ్యంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాలతాలికలు సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను చూపించబోతున్నాను. కొన్ని టిప్స్ పాటిస్తే చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి, సింపుల్గా అండ్ త్వరగా కూడా అయిపోతుంది. సో ఇక స్టార్ట్ చేసేద్దాం. మనం ఏ రోజు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ముందు నైట్ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ రేషన్ బియ్యం యూజ్ చేస్తున్నానండి. 3 గ్లాసులు బియ్యాన్ని నానబెట్టుకున్నానండి, ఎందుకంటే నేను ఇక్కడ కుడుములు, పాలతాలికలు, ఉండ్రాళ్ళు అన్నీ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ నానబెట్టుకున్నాను. మీరు పాలతాలికల కోసమే అయితే 1 గ్లాస్ సరిపోతాయి. తడిపిండి మనం ఎక్కువ పెట్టుకుంటేనే బాగుంటుందండి, సో ఎక్కువే నానబెట్టుకోండి. అలా నానబెట్టుకున్నాక మళ్ళీ మార్నింగ్ బాగా వాష్ చేసి ఇలా స్ట్రెయిన్ చేసుకోండి. స్ట్రెయినర్లో 5 నిమిషాలు ఉంచేస్తే అలా వాటర్ వస్తాయి. తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద ఈ బియ్యాన్ని మొత్తం పోసేసుకొని 5 మినిట్స్ ఆరబెట్టుకోవాలి. మరీ డ్రైగా అయిపోకూడదండి, కొంచెం తడి ఉండాలి. 5 నిమిషాలు ఉంచేసేయండి చాలు. చూడండి కొద్దిగా ఆరిపోయాయి, చేతికి అయితే తడి తగులుతుంది. ఇంకా ఈ టైంలో కొన్ని తీసి మిక్సీ జార్లో వేసేసుకొని మిగతా అవి అలా క్లాత్లో చుట్టి పెట్టుకోండి ఆరిపోకుండా. చిన్న జార్ ఉంటే మిక్సీ జార్ చిన్నదే తీసుకొని వేసుకోండి, కొంచెం మెత్తగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని జల్లెల్లో వేసేసుకొని జల్లించుకోండి. చూడండి పట్టుకుంటే అలా ముద్దవ్వాలి, అప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. దాన్ని మొత్తాన్ని అలా జల్లించుకున్నాక నెక్స్ట్ బ్యాచ్ కూడా మళ్ళీ మిక్సీలో వేసేసుకున్నాను. కొంచెం కొంచమే వేసుకోండి, అప్పుడే కొంచెం రవ్వ తక్కువ వస్తుంది మనకి. చూడండి అలా సరిపోయింది. ఇప్పుడు పిండి 2 గ్లాసెస్ వేసుకున్నాను నేను పిండిని. ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం. మిక్సింగ్ బౌల్లో ముందుగా 1 కప్పు పిండి వేసుకోండి, కొద్దిగా సాల్ట్ వేసుకోండి 1 పించ్. తర్వాత 2 టీ స్పూన్స్ బెల్లం వేసుకోండి. మనకు కొంచెం స్వీట్గా ఉంటే చప్పగా లేకుండా ఉంటాయని వేశాను. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి పాలు స్పూన్తో వేసుకోండి, ఇలా పెద్దదాంతో వేస్తే ఎక్కువ పడిపోతాయి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి, అవసరమైతేనే ఎక్స్ట్రాగా వేసుకోండి. మనం ఇలా కలుపుకునేటప్పుడు పొరపాటున పాలు ఎక్కువైనా పొడి పిండి వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు, అందుకని మీకు ఇందాక ఎక్కువే వేసుకోండి అని చెప్పాను. ఇప్పుడు చెక్ చేసుకోండి అలా తాలికల్లాగా వస్తున్నాయా లేదా షేపు అని. వస్తున్నాయి కదా, అయితే మనం పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు. అది పక్కన పెట్టేసుకొని ఈలోపు మనం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకోండి, పెద్ద సైజే పెట్టుకోండి. అందులో 3 కప్స్ వాటర్ వేసుకోండి, 1 to 2 కప్స్ పాలు వేసుకోండి. అవి మరిగేదాకా వెయిట్ చేయండి, కాగే కదా పాలు. ఇప్పుడు అందులో 10 నిమిషాలు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకోండి, ఒకసారి బాగా కలుపుకోండి. అవి బాయిల్ అవుతూ ఉంటాయి. ఈలోపు మనం తాలికలు ప్రిపేర్ చేసుకుందాం. చిన్న చిన్న ముద్దలు తీసుకొని అలా వీడియోలో చూపిస్తున్నట్టు చేసేసుకోవడమేనండి. ప్లేట్కి అలా అంటూ అన్నానొచ్చు, లేకపోతే చేతికి నెయ్యి రాసుకొని అలా చేత్తో అయినా చేసుకోవచ్చు. ఉండ్రాల పాయసానికి ఉండల్లాగా చేసుకుంటామండి, బాల్స్ లాగా, అంతే తేడా, సేమ్ ప్రాసెస్. మీరు కావాలంటే సగం పిండి ఇలా అయినా చేసుకోవచ్చు, ఇంకో సగం పిండి ఉండల్లాగైనా చేసుకొని వేసేసుకోవచ్చు, మన ఇష్టం అది. లాస్ట్లో కొంచెం పిండి ఉంచుకోండి, అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని 1 బై 1 అలా వేసేసుకోవడమే. కొన్ని వేశాక గరిటెతో తిప్పుకుంటూ ఉండాలండి. నేను అన్నీ అలా వేసేసరికి అతుక్కున్నాయి కొద్దిగా, సో మీరు కొన్ని వేశాక 10 వేశాక ఒకసారి కలుపుకుంటూ అలా ఉండండి. ఇప్పుడు మూత పెట్టేసి 10 నిమిషాలు వదిలేయండి లో ఫ్లేమ్లో. ఆ తాలికలన్నీ బాగా కుక్ అవ్వాలి లోపల నుంచి. ఇందాక పిండి ఉంచమని చెప్పాను కదా, ఆ పిండిని నీళ్ళల్లో బాగా కరిగించండి, బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఆ వాటర్ని అందులో వేసేయండి బౌల్లో. ఈ ప్రాసెస్ మనం 10 నిమిషాల తర్వాతే చేయాలండి, ఎందుకంటే ఇలా వేశాక ఇంకా తాలికలు ఏమి కుక్ అవ్వవు. ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకోండి, లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్లేమ్. బెల్లం ఇక్కడ మాకు తాటి బెల్లం అంటారు కదండి, అనకాపల్లి బెల్లం, చాలా స్వీట్గా ఉంటుంది అండ్ క్లీన్గా కూడా ఉంటుంది, అందుకని నేను డైరెక్ట్గా యాడ్ చేశాను. మీరు కావాలంటే కరిగించి స్ట్రెయిన్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం ఆ హీట్కే కరిగిపోతుందండి, చూస్తున్నారు కదా కరిగిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఎండు కొబ్బరి పౌడర్ వేసుకోండి. తురిమి వేశాను నేను ఇక్కడ, 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలాచీ పౌడర్ కూడా 1 టీ స్పూన్ వేసుకోండి ఈ టైంలోనే. ఇది చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి నేను 1/4 కప్పే వేశాను, మీరైతే 1 కప్ వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు నెయ్యిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్ యాడ్ చేసేసుకోండి, నెయ్యితో సహా యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని దించేసుకోవడమే. చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది, చాలా ఈజీగా అయిపోతుందండి, టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి.
వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం నేనైతే పెట్టేశాను, మీరు కూడా ప్రిపేర్ చేసి నివేదించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అండ్ మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి కామెంట్ సెక్షన్లో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో పెట్టుకోండి. మన వీడియోని ఫస్ట్ మీరే చూడొచ్చు. వన్స్ అగైన్ హ్యాపీ గణేష్ చతుర్థి అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.